ప్రాజెక్ట్ కేక్ సంబంధించి శనివారం ఒక పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఈ పోస్టర్లో ఓ పెద్ద చెయ్యి దర్శనమిచ్చింది. గతంలో విడుదలైన సగానికి పైగా ప్రాజెక్ట్ కే పోస్టర్లో చెయ్యి ఉండడం ఓ కొత్త ప్రచారానికి తెరతీసింది. దేవుడు వర్సెస్ సైన్స్ కథ ఉంటుందని తెలుస్తోంది. ప్రాజెక్ట్ కే ప్రస్తుతం దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా. ఇది ఫీల్ గుడ్ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ ఫ్యాన్ ఇండియా హీరో ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశానికి చేరుకున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుడు కూడా సంతోషపడుతున్నాడు. ప్రాజెక్ట్ కే నుంచి ఇప్పటివరకు దాదాపు ఓ 5 పోస్టర్లు విడుదలయ్యాయి. ఈ 5ంట్లో సగం పోస్టర్లు చెయ్యికి సంబంధించినవి కావడం విశేషం. తాజాగా సినిమా టీం నుంచి వచ్చిన అప్డేట్లను చెయ్యి ఉంది. ఈ చేతులకు సినిమా కథకు ఏదో లింక్ ఉందని అందరూ భావిస్తున్నారు. మొదటి నుంచి ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ అన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు టైం ట్రావెల్ నేపథ్యంలో సినిమా ఉంటుందని కూడా నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా సైన్స్తో పాటు దేవుడి గురించి కూడా చెప్పబోతుందని ప్రచారం నడుస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు. గతంలో ఈ సినిమా షూటింగ్ నెల్లూరు జిల్లాలోని జయచర్ల మండలం పెళ్లపాడు గ్రామంలోని గుడిలో జరిగింది. పెన్నాతీరం ఇసుక తిన్నెల వద్ద ఉన్న ఈ పురాతన గుడిలో కొన్ని రోజులు షూటింగ్ జరిగింది. దీంతో సైన్స్ ఫిక్షన్ సినిమాకు దేవుడికి సంబంధం ఏంటన్న ప్రశ్న మొదలైంది. ఇక్కడి నుంచి అసలు కథ మొదలైంది. చిత్రదర్శి నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దేవుడు వర్సెస్ సైన్స్ గా తెరకెక్కించనున్నారట. నాగ్ అశ్విన్ మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యంలో దేవుడికి సంబంధించిన పాయింట్ ఉంటుంది. ఈ సినిమా దూద్ కాశీ యాత్ర నేపథ్యంలో కీలక మలుపు తీసుకుంటుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ కేక్ సంబంధించిన పోస్టర్లో ఓ పెద్ద చెయ్యి కనిపిస్తుంది. ఈ చెయ్యి కూడా దేవుడిది అయి ఉండే అవకాశం లేకపోలేదు. మన పురాణాల్లో త్రేతాయుగం ద్వాపర యుగంలో మనుషులు చాలా పెద్దగా ఉండేవారు. ప్రతి ఒక్కరూ దాదాపు 9 అడుగులపైనే ఉండేవారని పురాణాలు చెబుతున్నాయి. ఈ పోస్టర్లో పెద్ద చెయ్యి చూపించడం మన పురాణాలతో కథ ముడిపెట్టడమే అని చెప్పుకోవచ్చు. భారతదేశానికి సైన్స్ ఏమీ కొత్త కాదు. కొన్ని వేల ఏళ్ల క్రితమే బ్రహ్మాండమైన సైన్స్ అందుబాటులో ఉండేది. శాస్త్ర చికిత్స దగ్గర నుంచి ప్రపంచాన్ని నాశనం చేసే అణ్వాయుధాల వరకు అన్ని దేశంలో అందుబాటులో ఉండేవి. కాలక్రమంలో వాటి ఫార్ములు కనుమరుగయ్యాయి. కానీ వాటి ప్రభావం మాత్రం ఇంకా ఉంది. దర్శకుడు నాగాశ్విన్ టైం ట్రావెల్ ద్వారా వేల ఏళ్ల క్రితానికి మనల్ని తీసుకెళ్లే అవకాశం ఉంది. నేటి ప్రపంచంలో సైన్స్ ద్వారా ఎదురయ్యే సమస్యలకు గతంలోని సైన్స్ పరిష్కారం చూపే అవకాశం ఉంది. నేరుగా దేవుడే ఓ పరిష్కారాన్ని చూపించవచ్చు కూడా. ఇవన్నీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలే. వీటిలో వాస్తవం ఎంత ఉందో సినిమా విడుదలైతే కానీ ఎవరికి తెలియదు. ఒకవేళ ఇదే కనుక నిజం అయితే ఈ సినిమా ప్యాన్ వరల్డ్ సినిమా కాదు, ప్యాన్ యూనివర్స్ సినిమా కూడా అవుతుందని అంచనా వేస్తున్నారు. మరి ప్రాజెక్ట్ కే సినిమాపై మీ అభిప్రాయాన్ని ఓన్లీ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఒక గంట కనబడుతూ ఉండండి.